దేవతా విగ్రహాలను తాకితే జరిగే పరిణామాలు ఏంటో చూద్దాం సహజంగా చాలా వరకు కూడా మనము ఈ గుడికి వెళ్ళిన ఆ దేవుళ్లను దేవతా విగ్రహాలను తాకేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటాము ముఖ్యంగా దేవుళ్ళు దేవతల యొక్క విగ్రహాలను తాకితే వారి యొక్క శక్తి మనకు కలుగుతుంది అని అలాగే మన మనలో ఉన్నటువంటి దుష్టశక్తి మనలో ఉన్నటువంటి దోషాలు దొరికిపోతాయి అని చాలామంది భావిస్తూ ఉంటారు అందుకే ఏ ఆలయానికి వెళ్ళినా ముఖ్యంగా పురావస్తు ఆలయం కానీ లేదా ఇంటి దగ్గరలోని ఆలయం కానీ ఏ ఆలయంలోకి వెళ్ళినా కానీ మనము దేవుళ్ళను దేవతలను తాకేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటాము అయితే ఆలయాలలో ఉన్న దేవతా విగ్రహాలను అర్చకులు పూజించేవారు తప్ప ఎవరూ తాకకూడదు ఆలయాల్లో విగ్రహాలను కొన్ని రోజుల పాటు రకరకాల మంత్రాలతో ఉపాసనతో హోమాలతో జపాలతో తర్పణాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసి శక్తిని చేసి ప్రతిష్ఠిస్తారు ఒక ప్రత్యేకమైన పద్ధతి ప్రకారం అక్కడ దేవతా విగ్రహాలను నెలకొల్పుతారు ప్రతిష్ఠించుతారు అయితే ఎంతో విశేషమైనటువంటి ఆ దేవతా విగ్రహాలను మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు తాకకూడదు ఆ విధంగా విగ్రహాన్ని తాకితే దేవుడు అనుగ్రహిస్తాడు మనపై కోపం పోయి దూషం పోయి మనలో ఉన్నటువంటి కష్టాలు పోయి మనకంతా లాభం జరుగుతుంది ఆ దేవుడి అనుగ్రహం అండా మనకు ఉంటుంది అని భావిస్తాము కానీ చాలా వరకు అది చాలా పొరపాటు కూడా ముఖ్యంగా మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు దేవుడు దేవతా విగ్రహాన్ని చూసి నమస్కరించాలి మనము పూజ కోసం పూజా సామాను అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి అందించాలి తప్ప మనమే స్వయంగా వెళ్లి దేవతా విగ్రహాలను ముట్టుకోవడం అనేది మంచిది కాదు అనేక రకాలుగా అనేక విధాలుగా పూజించబడేటువంటి దేవుళ్ళు దేవతా విగ్రహాలను ముట్టుకోవడం తాకడం అనేది మంచిది కాదు మనము దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించినా కానీ దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు అయితే స్వామివారిని తాకాలి అనే విశేషమైనటువంటి కోరికతో మనము గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా దేవతా విగ్రహాలను తా కుతూ ఉంటాము అది మంచిది కాదు అయితే మనకు దేవతా విగ్రహాలను తాకాలి ఖచ్చితంగా మనమే స్వయంగా పూజ చేయాలి అనే కోరిక ఉంటే మనం మన ఇంట్లోనే పూజా మందిరంలో ఆ దేవుళ్ళు దేవత యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించుకోవచ్చు అయితే ఆ విగ్రహాలను మనము తాకవచ్చు మనం ఏ విధంగా అభిషేకం చేయాలి అనుకుంటున్నామో ఆ విధంగా అభిషేకం చేయవచ్చు అలాగే ఏ విధమైనటువంటి వస్త్రాధారణ వేయాలి అనుకుంటున్నామో కొత్త వస్త్రాలను ధరింప చేయాలి అనుకుంటున్నామో వాటన్నింటినీ కూడా మన ఇంట్లో ప్రతిష్ఠించుకున్నబడే ప్రతిష్ఠించుకున్నటువంటి దేవుడు దేవతా విగ్రహాలకు చేయవచ్చు తప్ప దేవాలయాల్లో ఉన్న విగ్రహ మూర్తులను ఆ విధంగా చేయడం అస్సలు మంచిది కాదు ముఖ్యంగా మన ఇంట్లోని పూజాగతిలో ప్రతిష్ఠించుకున్న విగ్రహాలను మన ఇష్టపూర్తిగా ఇష్ట ప్రకారం పూజ చేయవచ్చు తప్ప గుడిలో ఉన్నటువంటి విగ్రహాలను తాకడం అనేది మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి